ప్రేమించాను జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన, అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాళ్ళు బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తా. ప్రజలంతా అదే చేస్తున్నారు కదా, నేను అమ్మకి చెప్పట్లా. అంతవరకు 83 మంది వరకు రైతులందరూ జనమందరూ కలిపి కాంగ్రెస్ ఓటేశారు. రామారావు వచ్చాడు, రామారావు ఓటీలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట. రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు, రామారావుని ఓడిచ్చారు మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు. అంటే అంటే ప్రజలు పార్టీని మారినట్ట, అది వద్దనుకున్నారు, మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు, మళ్ళీ మళ్ళా ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇన్నిసార్లు ఎందుకు మారారు? బికాస్ ఆఫ్ ఓట్. ఎవరు ప్రజలు, వీడు బాగుంటే వాడు కోటేద్దాం, బాగుపోతే కోటికేద్దాం, నా సిద్ధాంతం అదే. ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను చేయను చేయను. ఆఖరిగా ఒక రిక్వెస్ట్, రైతు సోదరులారా, నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ ఇస్తా, ఒక్క సెంటు ఆలోచించండి. పోసాని కృష్ణమురళి అరిచాడు, పోసాని కృష్ణమురళి తిట్టాడు, అది అది యదవా? అటొద్దు. నేను చెప్పినట్టు నిజం ఉందా, నిజాయితీలు ఉందా? పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ రైట్ నౌ, దే ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్. వాళ్ళకి ఒక్క సెంటు ఇవ్వండి, మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు, జీవితాంతం రుణపడి ఉంటారు సార్. ఎవడు మాట వినకండి సార్. ఏంటన్నా అడిగారు? ఏం పెడతాను? అవును కదా. ఇప్పుడు ఓ మాట చెప్తా మీకు, నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం. నిజం ముఖ్యం కావాలా మనిషికి, సాక్ష్యం ముఖ్యం కావాలా? నిజం ముఖ్యం కావాలి. నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు, వస్తుంది. నేను కేసు పెట్టబోతున్నా. ఇది ఏముండి, ఇట్లా చాలా ఉండి నాకు ఇలా చాలా మంది చూడండి, ఓ మటర్ తెచ్చిపోతే ఏడుతుంటారు, ఏముండి మా ఆయన చంపుతారు పోలీసులు, మీరు ముందుగానే చూడండి అన్నగానే పడుచుకోలేదండి, ఆయన చంపేశారండి, ఇట్లాంటి చాలా జరిగినాయి. అటు నీ అడవక్కల అన్న నా మీద ఎలా, అందుకని ఇది మరణం అంగుమని అనుకోండి, ప్రాణం అన్న, కళ్ళు తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటయ్యే ప్రయాణం, తొక్కలో లైఫ్ కోసం, తొక్కలో ప్రాణం కోసం, ఐ ఓంట్ కేర్. ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను. వాడు చంపాడు, వీడు కొడతాడు, ఆడు పొడుతాడు అన్నో, నా గురించి మీకు తెలుసు 30 ఏళ్ళ నుంచి, ఆడికేం భయం లేదు, ఉన్న చెప్పా, నాకు తెలిసింది చెప్పా, నేను పోలీస్ స్టేషన్ చెప్తాను సార్, ఇది నాకు ఎలా జరిగింది, నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు, ఇద్దరు గన్మెన్స్ నాకు ఇచ్చారు, సరిపోతా లేదో మీరు ఆలోచించుకోండి. ఒకసారి 10 మంది అంటే పోలీసులే చెప్పే చావబడి చేశారండి, నేనంత ఆపుతాను బచ్చా కానీ, ఎంత ఉంటా తిప్పి కొడితే 70-80 కేజీలు ఇవ్వన్నా నేను, ఎవరిని పట్టుకోగలను? 4 పోట్లైతే అవుట్. ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి, చూశారుగా ఎంత ఎత్తిచ్చాడు వాళ్ళ నా కొడుకుల్ని అని దంగ. ఏనా వాడు రాజకీయ నాయకుడా? వాడు రాజకీయ నాయకుడా అన్నా? అంతకుముందు ఏమనుకునే వాళ్ళం మనం? ఎవరు? ఇదిగో బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు అన్నా. నేనే ఉంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్నా, బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది. బూతు మాటలు కొడాలని మారేస్తే బూత్ పనులు వీళ్ళు చేస్తుంటారు, ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి. బూతుల వల్ల, బూతు పనుల వల్ల, దేనివల్ల? బూతు పనుల వల్ల. దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ప్రతిపక్షంలో కూర్చొని. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా అన్నా ముందురా కొంచెం అన్నా, కాదు ఎక్కడ ఏ వచ్చుద్దో గవర్నమెంట్ చెప్పకూడదన్నా, మనమే కూర్చొని మనమే ఆసరా చెప్పుకుంటావా? ఏ చందా, ఏ జగన్మోహన్ రెడ్డి, నువ్వు తెల సొక్కాయి మాకు నల్ల సొక్కాయి రేపటి నుంచి వేసుకోవాలా? ఇక్కడ పెట్టదో, ఇక్కడ మాకు ప్రాబ్లం లేదు, వేరే చోట పెట్టుకో. అదేంటన్నా, ఇప్పుడు ఎక్కడో గన్నవరం ఉంది, గన్నవరంలో భూమి ఇచ్చారంట అశ్విని దత్తు, చంద్రబాబు గారు ఇక్కడిచ్చారు,
అది కూడా యాక్సెప్ట్ చేద్దామా? అది కూడా యాక్సెప్ట్ చేద్దామన్నా ఎక్కడ 10 లక్షల